Hello friends, ee video lo sudda rotte tho paatuga gummadakai tho tipi curry ante gummadakaila dabbalam antam kada adi chestunnanandi mari sudda rotte ela cheyali ee yokka tipi curry ela cheyali ikka video laithe chusidam munduga gummadakayani teeskunnanu ikkada maa side ilanti gummadakayalu dorukutayandi round ga kaakundi ila podavula kuda dorukutayi ఇవి దాదాపుగా 2 కేజీల వరకుగా ఉంది. అయితే నాకు కావాల్సినంత నేను 1 కేజీ వరకు ఈ యొక్క కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. దానికి కావాల్సినంత తీసుకొని మధ్యలో ఉంటున్న గుజ్జు విత్తనాలను తీసేస్తున్నారు. మా అమ్మ వాళ్ళ ప్రాంతంలో అయితే విత్తనాలు కూడా ఉంచుకుంటారండి, గుజ్జుతో కలిపి చేస్తారు. తర్వాత పై తొక్కు తీయవలసిన అవసరం లేదు, శుభ్రంగా కడిగి ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మరీ మందంగా కాదు, అలా అని పలచగా కాదు, మీడియం సైజ్ ఉండేటట్టుగా చూసుకోండి. నా చిన్నతనంలో అయితే ప్రతి చిన్న అకేషన్కి మా మమ్మీ ఈ విధంగానే సొద్ద రొట్టెలతో పాటుగా ఈ యొక్క గుమ్మడికాయ తీపి కర్రీ చేసేదండి, చాలా బాగుండేది. తర్వాత ఇప్పుడు కడాయి పెట్టుకొని, లేకపోతే మీరు ఏ గిన్నెలో చేయాలంటే ఆ గిన్నెని వేడి చేసుకొని 3 స్పూన్ల ఆయిల్ వేడి చేసి తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. 1 పెద్ద సైజు ఉల్లిపాయను వేసుకుంటున్నాను, దీంతోపాటుగా వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. తర్వాత 2 కరివేపాకు రెమ్మలను వేసుకున్నాను. 5-6 వరకు 2 మిరపకాయలను తీసుకుంటున్నాను. ఈ మిరపకాయలు 1 వేసుకున్నారు అని అంటే తర్వాత కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. నేను కారం వేసుకోకుండా ఈ 2 మిరపకాయలనే వేసుకుంటున్నాను. ఇవి తాలింపులో కొంచెం వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఈ యొక్క గుమ్మడికాయ ముక్కలను వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంతో పాటుగా కొద్దిగా సాల్ట్ అంటే 1/2 స్పూన్ అంత సాల్ట్ వేసుకొని మీడియానికి మంటను అడ్జస్ట్ చేసుకుంటూ, ఇవి గరిటెతో కలపడానికి కుదరదు కాబట్టి ఈ విధంగా నేను కుదుపుతున్నానన్నమాట. ఇలా కలుపుకొని తర్వాత మూత పెట్టుకొని దీంట్లో వస్తున్న నీరుతోనే వీటిని అనేది ఉడకనివ్వాలి. మీడియానికి మంట నుంచుకోండి. ఈలోపు బెల్లము ఇలాంటి పెద్ద గడ్డ తీసుకున్నాను, ఇది కేజీ వరకు ఉంది. మనము గుమ్మడికాయ ఎంత తీసుకుంటే దానికి సగం బెల్లం అనేది వేసుకోవాలి. నేను గుమ్మడికాయ 1 కేజీ వరకు తీసుకున్నాను కాబట్టి బెల్లము 1/2 సగం తీసుకుంటున్నాను. ఇలా తురుము తీసుకున్నానండి. ఇప్పుడు 5-6 నిమిషాలకి ఈ యొక్క గుమ్మడికాయ ముక్కలు మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. మనకు సగం ఉడికితే సరిపోతుంది. తర్వాత ఇంకా మిగిలినది అనేది మనం బెల్లం వేసిన తర్వాత ఇంకా కొంచెం ఉడికిపోతాయి. ఈ విధంగా చూడండి, నీరుతో పాటుగా నీరు వస్తుంది. ఇలా ముక్కను కొద్దిగా ఒత్తామనంటే ఉడికిపోయినట్టు మనకు తెలుస్తుంది. అప్పుడు ఈ యొక్క బెల్లాన్ని అనేది వేసుకోవాలి. ఇవి నేను తూకంతో తీసుకున్నానండి, డబ్బాలతో కప్పులతో కలవకుండా, ఎందుకంటే ఇవి పెద్ద పెద్ద ముక్కలు కాబట్టి మనకు కొలిస్తే కొలత అనేది తెలియదు కాబట్టి తూకంతో తీసుకున్నాను. 1 కేజీ గుమ్మడికాయకి 1/2 కేజీ బెల్లం. మీరు కావాలంటే షుగర్ కూడా తీసుకోవచ్చు, బెల్లంతో టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత బెల్లం కరిగేంత వరకుగా మధ్య మధ్యలో కలుపుతూ ఈ విధంగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత మనకు ముక్క అనేది ఉడికిపోయినట్టు తెలుస్తుంది కదా. ఇప్పుడు మూత లేకుండానే ఈ యొక్క నీరులా ఉంది కదా, ఇది కొంచెం చిక్కపడేంత వరకుగా ఉడకనివ్వాలి. చూడండి, ఇలా 1-5 నిమిషాలకి బాగా ఉడికిపోతుంది. ఈ బెల్లం వేసిన తర్వాత మనకు పానకంలాగా తయారవుతుంది అన్నమాట, కొంచెం చిక్కటి పాకంలాగా వస్తుంది. ఈ విధంగా రొట్టెతో ఈ యొక్క పాకం తింటే చాలా బాగుంటుంది. అందుకే నేను పూర్తిగా నీరు ఇగిరిపోయేంత వరకుగా ఉంచుకోకుండా కొంచెం పాకం అనేది ఉంచుతున్నాను. ఇంత దీన్ని దించి చల్లార్చడానికి మూత పెట్టి పక్కకు ఉంచుతున్నాను. ఈలోపు సొద్ద రొట్టె ఎలా చేయాలో చూద్దాము. సజ్జలు అంటామండి మేమైతే, సొద్దలు అంటామండి మా ప్రాంతంలో. మీకు కావలసినంత పిండిని మరపట్టించుకోండి. ఇలా సజ్జలు చూడడానికి ఈ విధంగా ఉంటాయి, అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. తర్వాత జల్లించి దీంట్లో నుంచి కొంచెం పిండిని పక్కకు తీసుకోండి, పొడి పిండి. మనం రొట్టె చేసుకునేటప్పుడు ఈ యొక్క పిండి అనేది మనకు కావాలి. తర్వాత నీళ్లు తీసుకొని నీళ్ళల్లో 1 స్పూన్ వరకు సాల్ట్ కలుపుకోవాలి. 1 చెంబు నీళ్ళన్ని తీసుకున్నాను. తర్వాత పిండిలో ఒకేసారి కాకుండా, మనం గోధుమ పిండి కలిపినట్లుగా కాకుండా కొంచెం కొంచెంగా నీళ్ళను వేసుకుంటూ, ఒక రొట్టెకు సరిపడ పిండి ముద్ద ఎంతైతే వస్తుందో అంతకే దీన్ని అనేది కలుపుకోవాలి. పెద్ద సైజు ముద్ద అనేది రావాలండి. మనం చేతిలో పట్టుకుంటే మనకు అరిచేయంత ఉండాలన్నమాట. ఉండ చూస్తున్నారు కదా ఎంత లావుగా ఉందో. ఆ తర్వాత ఇలా చపాతీ పీటకి పొడి పిండి వేసుకుంటూ ఈ యొక్క ముద్దని ఈ విధంగా అరిచేతిలో ముందుగా సాగు కొట్టుకోండి. ఈ విధంగా సాగనిచ్చిన తర్వాత ఇప్పుడు 2 చేతుల సహాయంతో ఒక రొట్టె అనేది చేసుకోవాలండి. మధ్య మధ్యలో పొడి పిండి చల్లుకుంటూ ఈ 1 చేయితో మనకు షేప్ అవుట్ కాకుండా
ఇలా చూసుకుంటూ చేసుకోవాలి. ఇలా సజ్జ రొట్టెను కొంచెం మందంగా చేయాలండి, జొన్న రొట్టెల్లాగా పలచగా కాకుండా. ఇలా కొంచెం మందంగా చేసుకొని స్టవ్ ముట్టించుకొని పెనం పెట్టుకున్నాను. రొట్టె చేయడానికంటే ముందుగానే పెనాన్ని మనం వేడి చేసుకోవాలి. ఆ తర్వాత రొట్టెని ఈ విధంగా తిప్పి వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పై సైడ్ పచ్చిదనం తగ్గిన తర్వాత ఈ విధంగా చూసుకోవాలి. ఇలా ఒక సైడ్ మనకు కాలింది అనుకున్న తర్వాత పై సైడ్ నుంచి నీళ్ళతో ఈ విధంగా చేతితో చిలకరించాలి. తడి చేతిని ఈ విధంగా రుద్దాలన్నమాట. చేతితో వేడిగా ఉంటుంది, ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే వేడిగా అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు ఏంటంటే ఏదైనా మంచి క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ని తడిపి ఆ తడి గుడ్డ కూడా దీని మీద తుడుచుకోవాలన్నమాట. ఈ విధంగా నీరు కొంచెం మనకు తడి ఆరిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి. రెండో వైపు కూడా మనకు కొంచెం కాలింది అని తెలిసిన తర్వాత, అంటే మనం ఇలా అట్ల కరతో తీస్తాం కదా, అప్పుడు ఈజీగా రావాలి. ఇప్పుడు సైడ్స్లో కొంచెం పచ్చిగా ఉంటుంది. ఈ విధంగా మనం ఒత్తుతూ అట్ల కరతో ఈ విధంగా రెండు సైడ్లు కాల్చుకోవాలి. కొంచెం మందంగా కనుక కాల్చుకున్నామంటే ఇవి 2-3 రోజుల వరకు ఈ యొక్క సజ్జ రొట్టెలు అనేవి తినొచ్చు. ఈ కాంబినేషన్లో మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి కింద. అదేవిధంగా లైక్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా నా వీడియోస్ కనుక చూడాలి అనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.